हेलो फ्रेंड्स, वेलकम टू चैनल पेपी वर्क्स। ఈరోజు మీరు చూస్తున్న వీడియో మా తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్ చూపిస్తాను మీకు నేను। సో ఎలా అయింది ఆ ప్రిపరేషన్స్ అవన్నీని, అండ్ మీరు ప్రోమో చూడగానే అర్థమై ఉంటుంది ఏంటి టూ బర్త్డేస్ అవుతున్నాయి అనేసరి। సో అది ఏంటి ఏంటి అవన్నీ మీకు డీటెయిల్ చెప్తాను। అండ్ ఈ బర్త్డేలో అయితే మాత్రం చాలా ఫన్ ఉంటుంది, అండ్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎలా ఎంజాయ్ చేస్తాం బర్త్డేస్ కావండి మీకు షేర్ చేసుకుంటాను। సో ఎక్కడా మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి। సో ఇంక లేట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం। सो ఈ బెలూన్ పంపింగ్ వచ్చేసి ముందు రోజు నైట్ చేస్తున్నాము। సో మేము ఏంటంటే మా కజిన్స్ నైట్ కేక్ కటింగ్ చేసుకున్నాము, అండ్ నెక్స్ట్ డే ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు। సో పిన్నలు బాబాయిలు మొత్తం అంత పెద్ద నాన్నలు పెద్దమ్ములు మొత్తం అందరూ వస్తారు। సో అప్పుడు కేక్ కటింగ్ చేసి భోజనం అవ్వాలి అన్నమాట। సో మా తమ్ముడి బర్త్డే కేన కాదు, యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎవర్ బర్త్డేస్ అయినా కూడా మేము ఇలాగే చేసుకుంటాము। అంటే నెక్స్ట్ అందరూ రావడము, కేక్ కటింగ్ చేయడము, భోజనాలు చేయడం ఒక ఆనవాయితీ ఎలా ఉంటుంది మా ఫ్యామిలీలో అయితే। సో అందుకే మాకు బర్త్డేస్ అంటే చాలా ఒక పండగలా ఉంటుంది మాకు। ఇంకా ముందు రోజు ఒక టూ త్రీ డేస్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి మాకు। సో అందరూ వస్తున్నారు కదా, ఏంటి ఏంటి వంటలు చేయాలని అమ్మ వాళ్ళు పిన్నాళ్ళు ఉంటారు। అండ్ ఇంకా మేమేంటంటే ఇంకా ఎలా రెడీ అవ్వాలి, ఏమేమి గేమ్స్ ఉంటాయి, సో ఎలా ఆడుకుందాము అలా ఉంటుంది అనమాట। ఇంక బర్త్డేస్ అయితే మాత్రం మాకు ఫుల్లీ ఫన్ అనమాట, ఇంకా బర్త్డేస్ అంటే చాలు। ఇంకా వన్ టూ త్రీ లెట్స్ గో, తరుణ్ స్టార్ట్ చేశాడు। ఆ సందీప్ ఎక్కడ ముడేయాలో అర్థం అవ్వట్లేదు, ముడేస్తావు సందీప్? ఆ సోబరు వావ్ కంప్లీటెడ్ తరుణ్, సౌది స్టార్ట్ చేసింది ఇప్పుడు। పృథ్వీ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారా ఫస్ట్ చూడు అసలు, అది ఒకటి తెలియపో ట్రైనింగ్ ఇస్తున్నాడు అందరికి ఎలా అవుతాలి ఏంటని, దానికి సౌజీ నేర్చుకుంటున్నాడు అంతే అంతే, ట్రైనింగ్ అయిపోతుంది అంతే అంతే, వస్తుంది సౌజీకి వస్తుంది। అందులో ఎంత ఎయిర్ నింపాలి, ఎంత ప్రెజర్ వస్తుంది, బెలూన్ ఎల్లగొస్తుంది, అయిపోయింది ఇక్కడ అందరు అన్ని బెలూన్లకి మూడేసే పని శేఖర్ది। సో అందరూ అయితే బెలూన్స్ అయితే ఊదేశారు, అండ్ అవి అయితే ఫ్లవర్స్ కూడా చేసేసారు వాళ్ళు, అండ్ ఎక్కువ మంది ఉండడం వాళ్ళ అడ్వాంటేజ్ అదే అనమాట। సో మనం ఏం చేయక్కర్లేదు డెకరేషన్ అయితేనే, సో మొత్తం అందరూ పాపం మా కజిన్స్ చూసుకున్నారు ఈసారి। సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టేసాను ముందుగానే డెకరేషన్ కిట్ అనేది, అండ్ ఇంకా అక్కడ షాపులు తిరిగి ఒక్కొక్క షాప్ తిరిగి బెలూన్స్ ఫాయిల్ కర్టెన్స్ అవన్నీ తిరిగి అని తోపుకైతే ఆ టైం కూడా నా దగ్గర లేదు। సో అప్పటి వరకు అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను, సో ముందు ఆ రోజే వచ్చాను అనమాట, అప్పుడే వచ్చాను, ఆ ఈవినింగే వచ్చాను నేను అత్త వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి। ఇంకా తర్వాత వీళ్ళందరూ వచ్చారు ఇంకా, సో మొత్తం అందరం కలిసి నైట్ అయితే మొత్తం ఇలా డెకరేట్ చేసాము, ముందైతే ఫాల్ కర్టెన్స్ పెట్టేసాము, అది పెట్టిన తర్వాత చిన్నగానే చేసుకున్నాము, అంత పెద్దగా చేసుకోలేదు ఎందుకంటే ఎలాగా మేము నెక్స్ట్ డే ఇక్కడ ఉండము, మేడం ఎత్తుకోలేదు బయటకు వెళ్దాం అని ప్లాన్ అనమాట। సో అందుకే కొంచెం చిన్నగానే చేసుకుంటున్నాం అనమాట, అంత పెద్ద పెద్ద హడావడి అయితే మేము చేయట్లేదు డెకరేషన్కి దానికి। ఫాల్ కర్టెన్ పెట్టేసి హ్యాపీ బర్త్డే ట్యాగ్ తగ్గించేసి బెలూన్స్ పెట్టేసుకుంటున్నాం ఇంకా। సో నాకన్నా హైట్గా ఉన్న వాళ్ళందరూ మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, అందులో మేమే పుట్టువాళ్ళం అనమాట, అందరూ పొడుగుల్లో ఉంటారు ఇక్కడ, సో అందుకని వాళ్ళ రీచ్కి అయితే నేను అందలేకపోతున్నాను అనమాట, ఇంక వాళ్ళే తగిలిచ్చారు చూడండి ఎంత కష్టపడుతున్నారు అసలు బెలూన్లు ఎత్తుకొచ్చి, నాకు హైట్ సరిపోవట్లేదు అంత పుట్టిదాన్ని నేను వాళ్ళ దగ్గర అయితే మాత్రం। అండ్ ఇంక అప్పటికే టైం అయిపోయింది అనమాట, ఇంకొక 5 మినిట్స్ ఉంది 12 అవ్వడానికి, సో ఇంక హీల్ చేసే గోళకి ఇంకా ఆశ కూడా లెగిసిపోయింది, ఇంకా లెగిసిపోతే ఇంక నేను వదలలేదు, నిద్రమత్తలో ఉంటే అమ్మ అసలు వదలరు వీళ్ళు అసలు ఇంకా అలా ఉందన్న పొజిషన్ ఆశ ఇదైతే నిద్రమత్తలో ఉంది, అలాగని పడుకోదు అలాగని లేకదు పూర్తిగానే, ఇంకా అటు ఇటు కానీ స్టేజ్లో ఉంది। సో లాస్ట్కి అయితే ఇంక డెకరేషన్ ఇలా కానిచ్చేసాము చాలా సింపుల్గా, ఇంకా చాలా బెలూన్స్ ఊతారు వీళ్ళైతే, సో అన్నీ అలా ఉండిపోయినాయి, అండ్ ఇంకా అవన్నీ ఉండిపోయాయి అని చెప్పేసి మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడు అసలు, సో వాడి బెలూన్ వాడే తెచ్చుకొని డెకరేట్ చేసుకుంటున్నాడు అనమాట మేమందరం। నేనైతే ఆశ్వీలో ఉన్నాను, దాన్ని పడుకోబడ్డానుకున్నాను, వీళ్ళందరూ ఏంటంటే మాట్లాడుకుంటున్నారు, ఇంకా ఇంకెవరు డెకరేట్ చేయట్లేదు అనేసి ఇంక వీడికి వీడే డెకరేట్ చేసుకుంటున్నాడు, పక్కనన్నీ ఉన్న బెలూన్స్ అన్ని పెట్టుకొని వాడే కుర్చీ చేసుకొని వాడే కేక్ పెట్టుకొని అన్నీ వాడే చేసుకుంటున్నాడు అనమాట వాడి బర్త్డేకి డెకరేషన్ అంతా మాత్రం। సో ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే కానిచ్చేసాము నైట్ 12కి।
సో కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత సో అక్షింతలు అది వేయాలి కదా సో ఇక్కడ ఏంటంటే అందరూ వేయలేము సో తనకన్నా పెద్దవాళ్ళే వేయగలరు కదా అక్షింతలు అనేది సో ఇంకా మేము ముగ్గురమే అనమాట తనకన్నా పెద్దవాళ్ళము అండ్ మాకన్నా ముందు ఇంకా ఇద్దరు అనిలు ఉన్నారు సో వాళ్ళు సో మేమే అనమాట దాని తర్వాత మా తమ్ముడు మేమే అక్షింతలు వేయగలము తర్వాత అందరూ చిన్నవాళ్ళే అనమాట ఇంకా సో ఇంకా అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదు ఇంకా సో ఇంకా అందరం అయితే నైట్కి సెల్ఫీ తీసేసుకున్నాము సో ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు అండ్ మా మావయ్య అండ్ మా హస్బెండ్ అండ్ అలాగే మా బాబాయ్లు పిన్నెలు పెద్దమ్మలు పెద్దనాన్నలు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ వస్తారు అనమాట అండ్ మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ తినేసి సో అవన్నీ వీడు తీయలేకపోయినా చాలా హడావిడి అయిపోయింది అంతా అండ్ ఇంక మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ వరకు ఉంటామన్నమాట సో అలా సెలబ్రేట్ చేసుకుంటాం మొత్తం ఆ డే అంతా సో సండే రావడం వల్ల ఏంటంటే డే అంతా సెలబ్రేట్ చేసుకుంటాము ఆ రోజు ఏంటంటే మాకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి బయటకు వెళ్దాం అనుకున్నాము బట్ ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఫుల్లీ బ్లాక్డ్ అనమాట అన్నీ సో ఎన్ని బుక్ చేసుకున్నా కూడా సో అవన్నీ అపాయింట్మెంట్లు దొరకలేదని లేకుండా అయితే గెస్ట్ హౌస్ కూడా బుక్ అవ్వలేదు నాకు సో ఇంక ఎందుకు అనేసి మేడం మీద ఒక టెంట్ వేసేసుకున్నాము అంటే చాలా ఎక్కువ ఉంది ఆ రోజు అయితే సో ఇంక అందుకనే ఇంకా సన్ స్ట్రోక్ తగలకుండా ఉన్న కానీ టెంట్ వేసుకొని కిందనైతే ఒక కార్పెట్ వేసేసుకొని ఇంక మంచిగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా సో ఈ కేక్ కటింగ్ అంతా చేసుకున్నాం మళ్ళీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకొకసారి సో నెక్స్ట్ ఫుల్గా భోజనం చేసేసి హాయిగా ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట ఇంక అందరికి అందరం అండ్ మేమైతే కొన్ని గేమ్స్ ఆడుకోవడము అండ్ మా ప్లాన్స్ మేము వేసుకోవడము తర్వాత ఏం చేద్దాము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను సో అలా గడిచింది ఆ కేక్ కటింగ్ అయితే మాత్రం సో చాలా బాగుంటుందండి మా ఫ్యామిలీలో బర్త్డేస్ అయితే మాత్రం సో మా తాతయ్యకి ఏంటంటే 6 sons అనమాట సో 6 families కలుస్తాం మాకు ఈచ్ అండ్ ఎవ్రీ బర్త్డే కూడా మా చిన్నప్పటి నుంచి ఒక అలవాటు సో ఎవరి బర్త్డే అయినా కూడా సో మొత్తం అందరూ గెట్ టుగెదర్ అయ్యి సో అక్కడ కేక్ కటింగ్ అండ్ భోజనం అన్నీ పెట్టుకుంటూ ఉంటామన్నమాట సో అది మా నాన్న మా తాతయ్య వాళ్ళు పెట్టిన రూల్లే అనుకోవచ్చు బట్ దానివల్ల మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు అయితే ఇప్పుడంటే జాబ్ పరంగా ఒక్కొక్కరు మేము మిస్ అయిపోతున్నాం కానీ చిన్నప్పుడు అయితే అండ్ జాబ్ చేయక ముందు వరకు చదువుకునే ముందు వరకు అయితే మాత్రం ప్రతి బర్త్డేకి మాకు గెట్ టుగెదర్ అంటే మంత్లీ ఒక 2 to 3 ఉండేవన్నమాట మా గెట్ టుగెదర్స్ ఇంకా సో అదంతా అయిన తర్వాత మేము నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ బొజ్జనకొండకు వెళ్ళాము మా ఊర్లో ఉంటుంది ఓన్లీ పిల్లలమే వెళ్ళాము సో ఆ తర్వాత కూడా మాకు ఇంకా తర్వాత వేరే సెషన్ ఉంది సో ఈలోగా బొజ్జనకొండకు వెళ్ళొచ్చేద్దాం అనేసి ఇంక వచ్చామన్నమాట అండ్ అప్పటికే కొంచెం రిలాక్స్ అయ్యేసరికి మాకు 4 అయిపోయింది యాక్చువల్లీ మాకు ఇక్కడ టైమింగ్స్ గురించి తెలియవు తెలుసుంటే ఇంకా ముందుగానే వచ్చేద్దాము సో ఇక్కడ ఏంటంటే 5:30 కల్లా క్లోజింగ్ అంట ఇంకా సో మాకు అది తెలియదు అనమాట ఈ కార్తీక మాసాల పిక్నిక్ల వల్ల ఏంటంటే వాళ్ళు కొత్తగా టైమింగ్స్ అనేది పెట్టారు సో ఎప్పుడు దీనికి టైమింగ్స్ అనేవి ఉండేవి కాదు బట్ ఈ సార్ ఏంటో కానీ 5:30 క్లోజ్ అంటే 5 మనం ఎకెట్ చేసేలాంటి పెట్టారు మేము తెలియక 4:30 వెళ్ళాము మేము సో అప్పటికే రావద్దు ఇంకా 1/2 hour ఉంది వెళ్ళిపోండి అన్నారు బట్ ఇంకా 1/2 hour ఉంది కదా చూసుకుందాంలే అనేసి మేము వచ్చాము ఇంకా అప్పటికే మేము బాగా టైర్డ్ అయిపోయాము నైట్ నుంచి కూడా అండ్ నైట్ నిద్ర కూడా లేదు సినిమాలు ఏదో పెట్టుకొని చూసుకున్నారు మొత్తం అందరికి అందరూ సో ఇంక అందుకని ఇంక మేము కొండ అయితే ఎక్కదలుచుకోలేదు జస్ట్ మామూలుగా కూర్చొని రిలాక్స్ అవుదాం ఇంకా అనేసి కొండ అయితే తర్వాత ఎక్కినప్పుడు మీకు వీడియో చూపిస్తాను మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కొండ అయితే మాత్రం సో అంత బుద్ధులు విగ్రహాలు అవన్నీ ఉంటాయన్నమాట అక్కడ సో ఇదంతా ముందు గార్డెన్ ఏరియాలో పెట్టారనమాట సో ఇంకొక రోజు వచ్చినప్పుడు అయితే మాత్రం మొత్తం డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను సో బట్ ఆ రోజు ఏంటంటే చీకటి అయిపోతుంది అండ్ మాకు అంత టైం కూడా లేక ఇంక మేము అలసిపోయాం కూడా బాగానా సో ఇంకైతే అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము కాసేపే ఇంకో 15 minutes కూర్చున్నాం అంతే ఇంక తర్వాత వాళ్ళు వచ్చి పదండి వెళ్ళిపోండి టైం అయిపోయింది అనేసారు ఇంకా సో ఇంకా అక్కడి నుంచి వచ్చాక మాకేంటంటే ఆ నెక్స్ట్ డే మా చెల్లి బర్త్డే అనమాట సో తినొచ్చేసి మా 5వ బాబాయ్ వాళ్ళ కూతురు చిన్న కూతురు అనమాట సో తన బర్త్డే నెక్స్ట్ డే సో ఎలాగా కలిసాం కదా సో ఇంకా ఇది ఎందుకు కూడా చేసేద్దాం ముందు రోజే అనేసి అడ్వాన్స్డ్గా అనేసి తనకు కూడా కేక్ తెచ్చాము అప్పుడే వచ్చేటప్పుడే మేము యాక్చువల్లీ నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇంకా మండే వచ్చేస్తుంది సో మండే అంటే అందరికీ బిజీ షెడ్యూల్ కదా ఆఫీసులు ఉంటాయి అండ్ చాలామందికి మా కజిన్స్ కూడా ఆఫీసులు ఉంటాయి అండ్ వాళ్ళు వెళ్ళిపోవాలి అండ్ మిగిలిన కజిన్స్ కొంతమందికి కాలేజెస్ ఉంటాయి అండ్ వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోవాలి ఇంకా మండే అనగా బిజీ షెడ్యూల్ వస్తే అందులో కార్తీక మాసంలో మండే అంటే కార్తీక సోమవారాలు నేను ఉపవాసాలు కూడా ఉంటాయి మా అందరికీ సో ఇంక అందుకే ఇంకా ఆ రోజు అవ్వలేదు ఇంకా సో అందుకే ముందు రోజు ఎలాగో అందరం కలిసి ఉన్నాం కదా అనేసి ముందు రోజు ఈవినింగ్ మేము సెలబ్రేట్ చేసేసుకున్నాం అని కనబడ్డాను కూడా సో ఇదండి మా ఫ్యామిలీలో బర్త్డేస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీ ఫ్యామిలీలో మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మా కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోదండి నాకు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా మంచి ముందుకని